వెల్కమ్ బ్యాక్. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని కేంద్ర పరిశ్రమల ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఈరోజు స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలియజేశారు. ప్లాంట్ మూతపడుతుంది అని ఆందోళన వద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలాగే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టం చెప్తున్నానన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. అలాగే కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమకు 2 నెలలు సమయం ఇవ్వాలని కోరారు. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him what are all the issues pertaining to the RINL issue. We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. శ్రీవారి